అయ్యగారు వచ్చారా? లేదమ్మా. నెమ్మది చెడగొట్టారు కమలా. అవును, కాషాయలు కట్టి స్వామిగా వెళ్ళిన వారు దారి తప్పి మళ్ళీ ఇంటికి వచ్చారా? అది కాదు కమలా, పూజ పూర్తవటం కాస్త లేట్ అయింది. గురుస్వామికి తోడుగా ఉండి ఆఖరి వరకు సేవ చేయటం ధర్మం కదా. మీరు గురుస్వామికి మాత్రమే సేవలు చేస్తారా? మీ బిడ్డల గురించి పట్టించుకోరా? మన బాబు ఆరోగ్యం కోసమే నేను పూజకు వెళ్ళాను, అందులో తప్పేం లేదుగా. అంటే నేను రాకపోవడమే తప్పంటారా? లేదు కమల, నేను బాబు యోగక్షేమాల కోసం వెళ్ళాను, నువ్వు బాబు కీర్తి కోసం వెళ్ళావు. మనిద్దరం బాబు మీద ప్రేమండటం వలనేగా ఇవన్నీ చేస్తున్నాం. దేహాలు రెండైనా జీవం ఒక్కటే, నువ్వు నా జీవిత భాగస్వామివి, అయ్యప్ప మన జీవనదాత. అయ్యప్పే మన దేహం, అయ్యప్పే మన ప్రాణం, సర్వం స్వామియే శరణమయ్యప్ప. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లెక్చర్ పోస్టింగ్కి హెడ్ ఆఫీస్ నుంచి ఇద్దరు కావాలంటే ఒక్కరిని పంపారు. రమ్మను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓహో, స్వామి శరణం, రండి రండి. శరణం అయ్యప్ప, స్వామి శరణం. వీరు మీకు తెలుసా సార్? ఓ బాగా తెలుసు, మేమందరం కలిసే ఈసారి కొండకెళ్తున్నాం. ఓ గొప్పలు చెప్తున్నారు, మూడు సార్లు శబరిమలైకి వెళ్ళి వచ్చారట. మా అయ్యగారు ఎన్నేళ్ల నుంచి వెళుతున్నారో తెలుసా? తెలీదు. 19 సార్లు. మీరు కన్యశామన్నారు? అది అబద్ధం కాదు. ఎన్నిసార్లు మనం వెళ్ళినా ప్రతిసారి కన్యస్వామి అనే భావంతో ఆ దేవుణ్ణి సేవించాలి, అప్పుడే మనసు పరిపక్వం అవుతుంది. స్వామి శరణం, నన్ను క్షమించండి. ఏమీ తప్పు లేదు, శ్రద్ధ భక్తి ముఖ్యం. వీరిని లెజ్జర్ సెక్షన్ తీసుకెళ్ళు. ఎస్ సార్. స్వామి శరణం. స్వామి శరణం. హలో, కమలా. బాబు కొంట్లో బాగాలేదండి. బాబు కొంట్లో బాగాలేదా? అయ్యప్ప, త్వరగా రండి. ఇదిగో ఇప్పుడే వస్తున్నా.